హాయ్ అండి, నేను మీ వల్లిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ వల్లి కుకింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే నేను మీ అందరికీ కూడా ఒక మంచి స్నాక్ రెసిపీ చూపిస్తున్నాను. ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా, అది ఎయిర్ ఫ్రైర్లో. ఎందుకంటే మనకు ఆయిల్ అస్సలు తీసుకోదన్నమాట. ఇలా ఇవే కనుక మనం ఫ్రై చేసుకుంటే ఆయిల్లో డీప్ ఫ్రై అవుతూ ఉంటాయి కదా, దాన్ని ఎక్కువగా ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉండుంటే కనుక ఇలా మీరు ఎయిర్ ఫ్రైర్లో చేసుకుంటే ఆయిల్ కూడా అస్సలేమి అనిపించదు అనమాట. చాలా డ్రైగా ఉండిద్ది అండ్ చాలా బాగా కుక్ అయిందనమాట, చాలా బాగా వచ్చినాయి. ఇది చికెన్ రోల్ రెసిపీ అనమాట, అంటే చికెన్ పఫ్ స్టైల్లో చేశాను. మీరు కూడా ట్రై చేయాలంటే డెఫినెట్గా ట్రై చేయండి. చాలా క్రిస్పీగా, చాలా యమ్మీ యమ్మీగా వచ్చినాయి. దీన్ని అయితే టొమాటో కిచప్తో ట్రై చేస్తే కనుక మీరు చాలా ఈజీగా చేసుకోగలుగుతారు. సో మరి ఈ రెసిపీ నేను ఎలా చేశాను అని మీరు కూడా తెలుసుకోవాలి అని అనుకుంటే మనం ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడాల్సిందే. చూస్తే కనుక మీరు కూడా ఇంత సింపులా అని అనుకుంటారు. అంతే. సో ఇక లేట్ ఎందుకు, ఛానల్లోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు ఛానల్ వల్లి కుకింగ్. ఈరోజు అయితే ముందుగా మనం ఈ చికెన్ స్నాక్ రెసిపీ చేయడానికి ఫస్ట్ నేను మైదా పిండి అయితే తీసుకున్నాను అనమాట. దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి మొత్తాన్ని మిక్స్ చేసేసి దీంట్లో కాసిన వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను అనమాట. ఈ పిండిని మనం మంచిగా ముద్దలాగా కలుపుకోవాలి, మెత్తగా స్పాంజ్ లాగా చేసుకొని ఈ విధంగా అయితే సెట్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో దీన్ని పక్కన పెట్టేసి దీంట్లోకి మనం స్టఫింగ్ అయితే రెడీ చేసుకోవాలి కదా, ఆ స్టఫింగ్ కోసం నేను ఇలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకున్నాను. దీన్ని సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, సన్నగా చాప్ చేసుకున్న మిర్చి, క్యారెట్ అండ్ క్యాప్సికమ్, కొత్తిమీర ఇంతవరకు ఉంది. పక్కన చూసారా ఒక బౌల్లో చూపిస్తున్నాను, ఇది చికెన్ అనమాట. చికెన్ని స్మాల్ స్మాల్ పీసెస్గా మంచిగా కట్ చేసేసుకొని, అంటే మనకి బయట ఎలా తెచ్చుకున్నా కూడా మనం చేసేటప్పుడు మాత్రం చికెన్ని కొంచెం చిన్న చిన్న పీసెస్గా కనుక కట్ చేసుకుంటే, ఎంత చిన్న సైజులో కట్ చేసుకుంటే అంత మంచిది అనమాట. సో కొంచెం పెద్ద చేసుకున్నా ఓకే, కానీ చాలా స్మాల్ సైజులో ఉండాలి. సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు నేను ఒక కడాయి పెట్టుకున్నాను, దీంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు దీంట్లో నేను చికెన్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఇలా ఆయిల్ హీట్ ఎక్కగానే, కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కగానే ఇట్లా చికెన్ అయితే వేసేసి మొత్తం కూడా ఇట్లా డివైడ్ చేసేసి ఇట్లా ఉడికించుకుంటున్నాను. ఇలా ఉడికించుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తగినంత సాల్ట్, కొంచెం కారం, కొంచెం పసుపు వేసి ఈ చికెన్ని మొత్తం మ్యారినేట్ ఇందులోనే చేసేసుకొని కలుపుకోవాలన్నమాట. బాగా దగ్గరికి, అంటే ఇందులో వాటర్ అనేవి వస్తాయి కదా, ఈ వాటర్ అంతా కూడా ఇనిగిపోయేదాకా కూడా ఈ చికెన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకుంటూ ఉండగా ఇందాక మనం రెడీ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్, క్యాప్సికమ్, క్యారెట్, మిర్చి అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసేసి కుక్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కనుక చేసుకుంటే మనకి స్టఫింగ్ మంచిగా సెట్ అయ్యిద్ది అనమాట. ఈ స్టఫింగ్ రెడీ చేసుకునేటప్పుడు స్టఫింగ్ మంచిగా కుక్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. సో నేనైతే ఇలా రెడీ చేసుకుంటున్నాను కదా, సో మొత్తం కూడా ఒక 5-10 మినిట్స్ పాటు ఈ విధంగా కనుక ఫ్రై చేసుకుంటే మనకి స్టఫింగ్ బాగా రెడీ అయ్యింది. ఆయిల్ కూడా నేను ఎక్కువ యూజ్ చేయట్లేదు, అదిగాక మనం ఎయిర్ ఫ్రైర్లో చేస్తున్నాం కాబట్టి అస్సలు టచ్ అవ్వదన్నమాట మ్యాక్సిమం. ఫైనల్లో నేను మ్యాగీ మసాలా ప్యాకెట్ ఒకటి వేసి దీంట్లో కొత్తిమీర వేసేసి ఫినిష్ చేసేసాను అనమాట. సో ఫైనల్గా అయితే మనం స్టఫింగ్కి రెడీ చేసుకున్న ఈ చికెన్ రోల్ రెసిపీకి అయితే ఇదన్నమాట. సో ఇంతవరకు కంప్లీట్ అయిపోయింది కదా, దీన్ని ఇందాక మనం పిండి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి స్టఫింగ్ అనమాట. సో ఇప్పుడైతే మనం ఏం చేయాలి, ఇందాక రెడీ చేసుకున్న పిండి ముద్దని ఇలా తీసుకొని చపాతీ పీట అయితే తీసేసుకున్నాను అనమాట. మీరు దేంట్లోనైనా విశాలంగా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మళ్ళీ కూడా మనం ఒకసారి చూసారా ఎంత మెత్తగా కలిపి పెట్టుకున్నానో, ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి మనం పిండి అనేది. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే పఫ్ షీట్స్ చేసుకోవాలి కదా, దీన్ని ఫస్ట్ మళ్ళీ కూడా మనం ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. ఈ విధంగా మెత్తగా ఇలా కలిపేసి 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. సో నేనైతే 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను, నేను కొంచెం ఎక్కువ చేస్తున్నాను కాబట్టి ఇలా 2 పార్ట్స్గా డివైడ్ చేసి పిండి చల్లేసి నేను చపాతీ లాగా అయితే చేసేసుకున్నాను అనమాట. మనం పఫ్ షీట్స్ రెడీ చేసుకోవడం చాలా ఈజీ, బట్ మనకు బయట కూడా దొరుకుతున్నాయి. లేదు ఇంట్లో చేసుకోవాలి అన్నప్పుడు, మనకి అవైలబుల్గా బయట దొరకని లేవన్నప్పుడు కానీ, లేదా లేదు మనం ఇంట్లోనే చేసుకుందాం అన్నప్పుడు ఇలా అయితే ట్రై చేయొచ్చు. ఇప్పుడు మనం చపాతీ లాగా ఇలా చేసేసుకున్నాం, మీకు తగిన షేప్లో అయితే మీరు చేసుకోవచ్చు, పర్ఫెక్ట్ షేప్ రావాల్సిన పని లేదు. కావాలి అంటే మీరు ఎడ్జస్ట్ కట్ చేసేసుకోవచ్చు అనమాట. సో నేనైతే మంచిగా ఇలా చపాతీని మంచిగా రోల్ చేసుకున్నాను. దీని మధ్యలో మనం ఏం చేయాలంటే బటర్ కానీ ఘీ కానీ యూజ్ చేయాలి. సో నా దగ్గర ఘీ అవైలబుల్గా ఉంది కాబట్టి మొత్తం కూడా ఇట్లా ఒక ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకున్నాను ఘీ అనేది. ఇలా రెడీ చేసుకొని దీని మీద కొంచెం పిండిని అయితే చల్లేసేసుకుంటున్నాను. ఇలా చల్లేసేసి పఫ్ షీట్స్ రెడీ చేసుకోవడానికి ఈ విధంగా మనమైతే రోల్ అయితే చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇదే విధంగా 5-6 టైమ్స్ నేను ఈ విధంగా రిపీట్ చేశానన్నమాట. మీరు కూడా అలా చేసుకుంటే మనకి పఫ్ షీట్స్ మంచిగా వస్తాయి. సో నేనైతే రిపీటెడ్గా ఇలా చేసుకుంటూ ఉన్నాను. ఎంత మంచిగా అవైలబుల్గా ఉంటే మీరు అన్నిసార్లు ఈ విధంగా ఘీ అండ్ పౌడర్ అయితే వేసుకొని మీరు పఫ్ షీట్స్ రెడీ చేసుకోవచ్చు.
మనమైతే ఫైనల్కి వచ్చేసినప్పుడు మనం ఏం చేయాలంటే, మీకు ఎడ్జెస్ కనుక మంచిగా షేప్ వస్తే ఓకే, లేదు అంటే మీరు ఈవెన్గా కట్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే మనకు షీట్ మంచిగా రావడం కోసం మీరు ఇదే విధంగా కట్ చేసుకొని మీరు మేనేజ్ చేసుకోగలను అంటే ఓకే చేసుకోవచ్చు. సో నేనైతే ఈ విధంగా రెడీ చేసుకొని నాకు ఎడ్జెస్ అంటే నాకు కరెక్ట్ షేప్ కోసం అయితే నేను ఇట్లా మొత్తం కూడా ఇలా తీసేసి నాకు కావాల్సిన షేప్లో అయితే నేను తీసేసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ఈ షీట్స్ని నేనైతే కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఈ దీంట్లో నేను స్టఫింగ్ అయితే రెడీ చేసేసుకొని ఇట్లా అయితే రౌండప్ చేసేసుకుంటున్నాను. ఇలా కనుక చేసుకొని మీరు ఏదైనా ఒక ప్లేట్లో కానీ ఏదైనా బౌల్లో కానీ సర్వ్ చేసుకొని మొత్తం కూడా మీరు కుక్ చేసుకునేటప్పుడు మంచిగా అయితే కుక్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడైతే నేను ఇట్లా మొత్తం కూడా ఇట్లా రెడీ చేసేసుకున్నాను. సో స్టఫింగ్కి అయితే నేను మధ్యలో ఏ పిండిని కానీ ఏమి యూజ్ చేయలేదు. నేను ఒక్క మనం ఈ చేసుకున్న ఈ పిండి మాత్రమే నేను రెడీ చేసి పెట్టుకున్నాను. సో చూస్తారా, ఈ విధంగా మనం ఒకసారి కొంచెం షీట్ని మనం కొంచెం ఎక్స్టెండ్ చేసుకొని కనుక చేసుకుంటే మనకి స్టఫింగ్ కొంచెం ఎక్కువ పట్టిద్ది, లేదు అంటే మనకి స్టఫింగ్ కొంచెం తక్కువ పట్టిద్ది అన్నమాట. మనకి ఎంత స్టఫింగ్ పెట్టుకున్నాము అని అంటే ఎంత కావాలి అనుకుంటే మనం సైజును బట్టి మనకి స్టఫింగ్ పట్టిద్ది. సో ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను అన్నమాట. మిగతా అన్నీ కూడా ఇదే విధంగా అన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసేసుకోవాలి. ఈ రెసిపీ అనేది మీరు చాలా బాగా ఇష్టపడతారు, చాలా సింపుల్గా ఉండిద్ది. ఎందుకంటే మనం ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాం కాబట్టి మనకు ఆయిల్ కూడా తీసుకోదు. ఇది టమాటా కిచప్ అయితే చాలా బాగుంటుంది. సో నాకు అన్నీ కూడా ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా. సో ఇప్పుడు నేనైతే ఎయిర్ ఫ్రైయర్లో అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మొత్తం స్టోర్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా నేను ఎట్లా చేస్తున్నాను అనేది చూసేయండి. ఇప్పుడు దీంట్లో నేను ఏం లేదండి, మొత్తం కూడా వన్ బై వన్ లైన్గా పెట్టేసేసుకుంటున్నాను. మీరు ఎయిర్ ఫ్రైయర్లు యూజ్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది ఎలా ఉందా అనేది, కానీ కుకింగ్ మాత్రం అయిన తర్వాత అయితే మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు ఇట్లా అలవాటు పడితే కనుక మీరు ఖచ్చితంగా మీరు ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేసుకోరు. ఎందుకంటే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే చాలా ఎక్కువ ఆయిల్ అయితే తీసుకునేది, అదిగాక మనకి చేతులకు కూడా స్ప్రెడ్ అవుతూ ఉండేది కదా. అలా కాకుండా ఇలా కనుక రెడీ చేసుకొని జస్ట్ ఇందాక మనం ఇట్లాంటిది ఉంది కదా, దీన్ని ఆయిల్తో ఇలా కనుక రెడీ చేసుకొని పెట్టేసేసుకోవడమే అనమాట. సో అయితే నేనైతే ఫైనల్గా మొత్తం అయితే ఇంతవరకు కంప్లీట్ అయితే అయిపోయింది. మొత్తం ఇలా పెట్టేసేసుకున్న తర్వాత నేనైతే ఎయిర్ ఫ్రైయర్ ఆన్ చేసేసాను. ఇట్లా ఒక 15 మినిట్స్ to 20 మినిట్స్ తర్వాత అయితే దీన్ని చాలా ఈజీగా కుక్ అయిపోయింది. ఫైనల్గా అయితే నేను ఒక అంటే చేయంగాల్ని చూపించలేదు, ఇది సెకండ్ రౌండ్ అనమాట. ఫస్ట్ రౌండ్ కూడా వేసేసేయంగాల్ని నేనైతే ఇలా రెడీ చేసేసుకున్నాను. చాలా సింపుల్, ఎందుకంటే మనకు ఆయిల్ పట్టదు, ఏమవ్వదు, చాలా డీప్ ఫ్రై మంచిగా కుక్ అయిపోయింది. లోపల స్టఫింగ్ కూడా చాలా నీట్గా కుక్ అయ్యింది, పిండి కూడా ఎక్కడ టచ్ అవ్వకుండా ఉండేది అనమాట. చాలా వేడివేడిగా ఉన్నాయి, అందుకే మీకు ఏదైనా చూపించేటప్పుడు కొంచెం చల్లారింది తీద్దామని చూస్తున్నాను. చాలా క్రిస్పీగా వచ్చింది, మీకు సౌండ్ కూడా అర్థమవుతూ ఉండేది కదా. సో ఎలా అనిపించింది మీకు ఈ రెసిపీ? ఇలాంటి డిఫరెంట్ ట్రై చేయాలి అన్నప్పుడు డెఫినెట్గా ట్రై చేయండి. ఇట్లా చల్లగా ఏదైనా ఉన్నప్పుడు కానీ ఏదైనా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. టమాటాకి చెప్తే మాత్రం ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉండిద్ది. సో మరిన్ని వీడియోస్ కోసం మనవల్లి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ రెసిపీ నచ్చిందో లేదా అనేది నా కమెంట్ ద్వారా తెలియజేసి లైక్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.